గవదబిళ్ళలు. వీటిని గాలిబిళ్ళలు లేదా జులుపుగడ్డలు అని కూడా పిలుస్తారు. లాలాజల గ్రంథులకు, బీజకోశాలకు మరియు ఇతర భాగాలకు వైరస్ సోకడం వలన గవదబిళ్ళలతో బాధపడతారు. ఇది చిన్నపిల్లల్లో, ముఖ్యంగా 5 నుంచి 15 సంవత్సరాల లోపల వారికి తరచుగా వచ్చే అంటువ్యాధి. సాధారణంగా ఒక వ్యక్తికి ఇది జీవితంలో ఒకేసారి వస్తుంది. 10 మందిలో 1 రెండవసారి సోకే అవకాశం కూడా ఉంది. కాని కొన్ని ఔషధాలతో ఈ గవదబిళ్ళలని తగ్గించవచ్చు. గవదబిళ్ళలకు కరక్కాయ చాలా సమర్థవంతమైనదని చెప్పవచ్చు. కరక్కాయను రాతికి అరగతీసి చిక్కటి ముద్దగా చేసి గవదబిళ్ళలున్న చోట పూస్తే ఉపశమనం లభిస్తుంది. రావి చెట్టు ఆకులు మరో సమర్థవంతమైన నివారిణి. 2 రావి ఆకులను నెయ్యితో పూతపూసి కొద్దిగా వేడిచేసి ఆ గోరువెచ్చని ఆకులను గవదబిళ్ళలున్న చోట కట్టుకట్టినట్లయితే ఉపశమనం లభిస్తుంది. మెంతులను ముద్దగా చేసి వాపు ఉన్నచోట రాస్తే ఉపశమనం కలుగుతుంది. వేప ఆకులు, అల్లం ముద్ద, పసుపు అన్నీ కలిపి ముద్దలా చేసి వాపు ఉన్నచోట రాయడం వలన గవదబిళ్ళల నుండి బయటపడవచ్చు. ప్రతిరోజు విలువైన వీడియోస్ కొరకు లిచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.